కొన్ని రోజులుగా తెలంగాణలో ఏ బ్యాంక్ ముందు చూసినా బారులు తీరిన రైతులే కనిపిస్తున్నారు. రుణమాఫీ డబ్బులు అకౌంట్లో పడ్డాయో లేదో నిర్ధారించుకునేందుకు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. డబ్బులు పడినట్టు మెసేజ్ వచ్చినా కూడా చాలా మంది రైతుల్లో సందేహం మాత్రం అలానే ఉంటుంది. పైగా సాంకేతిక సమస్యలతో కొంతమంది రైతులకు డబ్బులు జమా కాలేదని సమాచారం. మరోవైపు లక్షల మంది బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయి ఉండడం సంబంధిత రైతుల ఆందోళనకు కారణమవుతుంది. వరుసగా 3 సంవత్సరాల వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నిర్వహించని ఖాతాల్లో డబ్బులు జమా కాలేదు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఎన్పిఏలో లిస్ట్ అయిన బ్యాంక్ ఖాతాలను పంట రుణమాఫీ నుంచి మినహాయించడం పలు విమర్శలకు కారణమవుతుంది. ఎన్పిఏలు అంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు జారీ చేసిన రుణాలు లేదా అడ్వాన్సులను రుణగ్రహీతలు సకాలంలో చెల్లించకపోవడం. కనీసం 90 రోజుల పాటు వడ్డీలు చెల్లించకపోవడంతో విఫలమైన వారిని ఎన్పిఏ కింద పరిగణిస్తారు. వారి అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. దీన్నే బ్యాంక్ అకౌంట్ డెడ్ అయ్యింది అని అంటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లిస్టులో ఎన్పిఏ అకౌంట్లో ఉన్న రైతుల పేర్లను తొలగించారని తెలుస్తోంది. తెలంగాణలో మొత్తంగా 690,000 ఎన్పిఏ ఖాతాలు ఉన్నాయి. వీరిపై దాదాపు 4,748 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. నిజానికి గత 2 సార్లు రుణమాఫీ చేయడానికి ఎన్పిఏను పరిగణలోకి తీసుకోలేదు. అయితే రేవంత్ సర్కార్ మాత్రం ఈ ప్రతిపాదికన రుణమాఫీ అందించకపోవడంపై బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. అయితే ఈ రుణాలు ఇంతలా పేరుకుపోవడానికి కారణం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2018 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పంట రుణమాఫీ చేస్తామని నాడు కేసీఆర్ చెప్పారని గుర్తు చేస్తోంది. అయితే 2023 వరకు ఆ పని చేయలేదని విమర్శిస్తోంది. రుణమాఫీ అవుతుందన్న ధీమాతో చాలా మంది రైతులు వడ్డీలు చెల్లించలేదని చెబుతోంది. ఇలా 3 ఏళ్ల పాటు ఇంట్రెస్ట్ డబ్బులు కట్టకపోవడంతోనే లక్షల మంది రైతుల ఖాతాలు డెడ్ అయ్యాయని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలా బ్యాంక్ ఖాతా డెడ్ అవ్వడం వల్ల రుణమాఫీ సాయం పొందలేకపోయిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా వ్యవసాయ అధికారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేదు. లోన్ రీపేమెంట్ డిఫాల్ట్ కావడం వల్ల మీ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అవుతుంది. మీరు సంబంధిత లోన్ లేదా వడ్డీ చెల్లించిన తర్వాత ఆ అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. అయితే బ్యాంక్ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. అందుకే ఇలా అకౌంట్ ఫ్రీజ్ కు గురైన వారు ముందుగా బ్యాంక్ అధికారులనే కలవాలి. ఆ అకౌంట్ ఎందుకు డెడ్ అయిందో అధికారులు వివరించిన తర్వాత సంబంధిత చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అనుమానాస్పద మోసపూరిత కార్యకలాపాల కారణంగా కూడా అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. అయితే అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్న వారికి కూడా రైతు రుణమాఫీ వర్తించదని బ్యాంకులు చెబుతున్నాయి. వ్యవసాయ అధికారులు కూడా దీనిని ధృవీకరిస్తున్నారు. ఇక జులై చివరి నాటికి 2వ విడత రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 15 ఆగస్టులోపు 3వ విడత అంటే 2 లక్షల రుణమాఫీ చేయనుండగా ఎన్పిఏ ఖాతాలో ఉన్న రైతులకు భారీ షాక్ తగిలినట్టే. వారికి ఈ పంట రుణమాఫీ అందదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.